ఈ సినిమా చాలా బాగా తీశాడు మా శిష్యుడు. మేము ఇంజనీర్ అని ముందుగా పిలుచుకుంటాం, ఇంజనీర్ శ్రీనివాస్ అని. మంచి మంచి కథలు రాశాడు. బిల్డింగ్ కట్టడం కాదు, సినిమా కూడా బాగానే నిర్మించాడు. ఇలాంటి సినిమాలు ఆడితే పరిశ్రమ నిజంగా కళకళలాడుతుంది. పెద్ద హీరో సినిమాలకి మోజు ఉంటుంది, టికెట్ దొరుకుతుందా దొరకదని పరిగెత్తే జనం ఉంటారు, అంతా ఉంటారు. కానీ ఆ పెద్ద సినిమాలకు కూడా ఒకప్పుడు చిన్న హీరోలు చిన్న హీరోయిన్లే, మా చిన్న డైరెక్టర్లే పెద్దళ్ళు అయ్యారు. అలా మా చేతుల మీదుగా వచ్చిన డైరెక్టర్లు మీ అందరికీ తెలుసు, ఎంతమంది ఫస్ట్ సినిమాలు మేము రాసాము, ఎంతమంది హీరోలకు మేము రాసాము, వాళ్ళందరూ వాళ్ళ ఎంత వైభవంగా ఉన్నారు. మేము ఎప్పుడు, నేను మా తమ్ముడు ఎప్పుడు 10 మంది బాగుండాలని కోరుకుంటాం. మా ఫస్ట్ నుంచి మేమిద్దరం మా పుత్రపల్లి సుందర గారి శిష్యులు. నాకు కొంతమంది నచ్చుతారు కనుక చెప్పకూడదు కానీ, బట్ ఎవరి టేస్ట్ వాళ్ళది. చాలా బ్రహ్మాండంగా చేశారు వీళ్ళకి, గ్యారంటీగా ఇండస్ట్రీలో వీళ్ళకి ఒక ప్లేస్ ఉందనుకున్నాను కొంతమందికి. అది మీరు సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. నేను ఈ మధ్య ఈ సినిమా రాసిన తర్వాత మా అన్నయ్య ఎప్పుడు యూత్ఫుల్గానే ఉంటాడు, అందరూ సురేందర్ రెడ్డి వీళ్ళతో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడూ. నాకు మన జిఎస్ ఈ సినిమాతో నేను ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేశాను. చేయగానే చాలామంది దానిలోకి వచ్చేసి మీరు ఈ జనరేషన్కి రాసేయండి, మీరు సూపర్ అండి, అదండి ఇదండి అంటే నేను దాంట్లో ఇదే పెట్టా, ఈ జనరేషన్ సినిమానే రాసాము నేను నా ఫ్రెండ్స్ చూడండి అని. ఎందుకంటే చాలామంది అదేదో తెలుగు ఆ పేరు గుర్తులేదు కానీ నాకు మా సినిమాలోది యూట్యూబ్ ద్వారా కొన్ని పెట్టేశారు. వీళ్ళ మాటలన్నీ కూడా నేను ఆశ్చర్యపోయి ఇదేంటి మన మాటలన్నీ ఇక్కడ వచ్చేసిన సినిమా రిలీజ్ అవ్వకుండానే అని. ఆ చిన్న చిన్ని మాటలన్నీ కూడా ఆ ట్రైలర్స్ అన్నింటినీ ఎవరో ట్విట్టర్లో పెట్టేశారు. సరే ఎంత పెట్టిన తర్వాత మనం కూడా ఒకటి ఇవ్వాలి అని ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టుగా అది ఉదయం పెట్టాను. ఇప్పుడు సాయంత్రానికి ఎంతమంది ట్వీట్ చేస్తున్నారో రీట్వీట్ చేస్తున్నారు. చదువు అనే 3 అక్షరాలను మీరు ప్రేమిస్తే జీవితం అనే 4 అక్షరాలు బాగుపడతాయి, తల్లిదండ్రులు అనే 5 అక్షరాలు సంతోషిస్తాయి అని ప్రేతంగా అందరూ చిన్న పిల్లలు వాళ్ళ మొహాలు చూస్తా అంటే అర్థమైపోతుంది వాళ్ళకి ఆ మాట అంత నచ్చేసి రీట్వీట్ చేసుకుంటున్నారు దాన్ని. ఆయనకి కాకినాడలోనే ఇంజనీరింగ్ సీట్ రాలేదు, నాకు కాకినాడలోనే డాక్టర్ సీట్ రాలా. ఆ రోజుల్లో 6,120 రూపాయలు డొనేషన్, అది కూడా కట్టాడు మా నాన్న పాపం 1 ఎకరం అమ్మేసి. మా అమ్మగారు కోరికను డాక్టర్ని చేయాలని రాలా, ఇద్దరికీ రాలేదు. ఆయన ఇంజనీర్ అవ్వాలా, నేను డాక్టర్ని అవ్వాలా. కానీ కోట్ల మంది ప్రేక్షకులకి కలం ద్వారా పరిచయం అయ్యి వాళ్ళ ప్రేమాభిమానాలు పొందే అదృష్టం వచ్చింది. కాకపోతే చాలా పోరాడాము. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు అదిగో చెప్తారు ఆ మాటలన్నీ. నిన్న పేపర్లో మేము చూసే మాటలు కాలేజీలో వినే మాటలేనండి ఇవి. పిల్లలు ఏం మాట్లాడుతున్నారో అవే ఆ మాటలన్నీ. దానికి వాళ్ళు చిన్నపిల్లలు వచ్చి నేర్చేసుకుంటారు ఈ మాటలన్నీ వాళ్ళ ఉద్దేశం. సరే మీ ఇష్టం అండి ఇవ్వండి అను. ఎందుకంటే మాకు కావాల్సిన 18 ఏళ్ళు నిండిన వాళ్లే ఈ సినిమా చూడాలి, వాళ్ళ తల్లిదండ్రులు చూడాలి, ఇది మా కోరిక. ఒక అద్భుతమైనటువంటి 2 సంవత్సరాల వయసులో గాడి తప్పిన పిల్లల్ని మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసి వాళ్ళందరూ మళ్ళీ పాత విద్యార్థుల్లాగా ఆ కళాశాలకు తిరిగి వస్తే ఎవరెవరు ఏమయ్యారు అనేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. సినిమా గురించి చెప్పాలంటే ఇంక గురుగారు చెప్పిన తర్వాత ఇంకేం చెప్పేది మిగలదు, ఎందుకంటే ఆయన మాట్లాడితే ఇంక అయిపోయినట్టు మాకు. కాబట్టి సినిమాలో టెక్నీషియన్స్ గురించి కంపల్సరీ చెప్పాలి. పరుచూరి బ్రదర్స్ అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి చిన్నపిల్లలు కూడా రాస్తారని ఈ సినిమాతో, అంటే ఎన్నో రాశారు బట్ ఒక యూత్ ట్రెండ్ డైలాగ్స్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న ఎమోషన్స్ ప్లస్ ఎమోషన్స్తో పాటు యాక్షన్ డైలాగ్స్ ఇవన్నీ తొడగొట్టడం అవన్నీ కాకుండా అసలు యూత్లో ఇలా కూడా రాస్తారా డైలాగ్స్
అంటే గోపాలకృష్ణ గారు ఒక కాలేజీకి వెళ్ళి ఎక్కడో ఫంక్షన్లో పిల్లలు మాట్లాడుకుంటుంటే విని ఆ డైలాగ్ రాశారు కొన్ని. అది చూసి మేము ఇంత బాగున్నాయనుకున్నాం, సినిమాలో పెట్టేశాం. డెఫినెట్గా పరిచయ బ్రదర్స్ గురించి చెప్పడానికి డైలాగ్ గురించి చెప్పలేదు, కాకపోతే ఒకటి చెప్పగలను నా గురుగారి గురించి. నాకు ఇండస్ట్రీలో ఒకరు ముగ్గురే ఉన్నారు, ఒకళ్ళు సురేష్ బాబు గారు, తర్వాత పరిచయ బ్రదర్స్ రాసి పెట్టారు. ఇంతకంటే వీళ్ళ గురించి నేను చెప్పలేను. సినిమా సక్సెస్ అయితే నేను ఇంకా చాలా ఎక్కువ మాట్లాడాలి ఉంది వీళ్ళ ముందు, అప్పుడు నాకు నిజంగా ఏడుపు వచ్చేస్తుంది వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. ఇంకా రెండోది చిన్ని చరణ్ గురించి చెప్పక్కల, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి టార్చర్ చేస్తున్నాను సాంగ్స్ గురించి. అంటే నేను పెద్ద సినిమా చేసేటప్పుడే అతన్ని ఒక పెద్ద సినిమా వచ్చి ఆగిపోయింది చేద్దాం అనుకున్నది ఒక స్టేజ్లో. అప్పటి నుంచే ఇతను ఎలాంటి వాడు అంటే, ఒకరోజు వచ్చి ఫ్రెండ్స్ ఎవరో పరిచయం చేశారు నాకు, సార్ ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ అంటే నా స్టూడియోకి రండి అన్నాడు. నీ స్టూడియోకి రాను, నేనే ఫోన్ చేస్తాను అంటే, అది కాదండి నా స్టూడియోలో ఆ సాంగ్స్, సరే నేను వెళ్ళాను, వెళ్తే సాంగ్స్ వినిపిస్తున్నాడు, ఇవన్నీ వద్దు సార్, ఒక పని చేస్తాను నేను ఫోన్ చేస్తాను ఒకరోజు అని ఫోన్ చేసి బిర్యానీ మీద ఐటెం సాంగ్ కావాలన్నాను. బిర్యానీ మీద ఐటెం సాంగ్ ఏంటి సార్ అంటే, బిర్యానీ అమ్మాయితో పోలిసి ఒక ఐటెం సాంగ్ చేయవయ్యా అని సండే రోజు ఫోన్ చేశాను. మండే రోజు సాంగ్ విత్ లిరిక్స్ అండ్ మొత్తం మ్యూజిక్ అయిపోయింది. ఈ హెల్ప్తో అంటే ఏదో కావాలని చేసింది కాదు, కథ నచ్చి హెల్ప్ చేశారు అందరూ. అందరూ తెలుసుకోవాల్సింది అంటే కథ నచ్చి హెల్ప్ చేశారు. ఈ క్లైమాక్స్ అనే సినిమా, ఈ క్లైమాక్స్ ఒక 15-16 మినిట్స్ ఉంటుంది, 1% కూడా క్లైమాక్స్ బాగాలేదని యూత్ కానీ ఫ్యామిలీ కానీ ఒక్కళ్ళు కూడా బాగాలేదన్ను. రియల్గా మీకు కూడా చెప్తున్నాను, మీరు ఒకవేళ చూసి క్లైమాక్స్ బాగాలేదు అన్నవాళ్ళు నా దగ్గరకు వస్తే అసలు ఎందుకు బాగాలేదు ఏంటనేది కొత్తగా నేర్చుకుంటాను మీ దగ్గర. నేను ఒక ప్రొడ్యూసర్గా ఉన్నాను, ఈ సినిమా ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి యూట్యూబ్లో జూక్ బాక్స్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి చూడండి, 6 సాంగ్స్ ఉంటాయి. ఆ ట్రెండ్కి తగ్గట్టుగా అదొక సాంగ్. ఒక ఫ్రెండ్షిప్ గోళీలాటతో మొదలవుతుంది, అంటే ఇప్పుడు గోళీలాట ఆడుతున్నారోలే తెలియదు కానీ ఇంతకుముందు గోళీలాటతోనే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యేది. ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంతమంది గొడవలతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మా బ్రదరు ప్రతి పాట డెవలప్ చేసినప్పుడల్లా ఎలా ఉందిరా పాట, స్టూడెంట్స్కి నచ్చుతుందా లేదా, బికాజ్ మేము ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాము, ప్రతి పాటకి ఒక మీనింగ్ ఉంది. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ప్లస్ ఒక ఇంజనీర్ ఈ సినిమా తీస్తే నెక్స్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరు కూడా చూసి, ఓ మనము సినిమా తీయాలి ఇలాంటి సినిమా అనే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ, అలాంటి ఇంజనీరింగ్ వాళ్ళకే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా మనం ఇలా డైరెక్టర్ చేద్దాము అనే ఫీల్ క్రియేట్ చేసేంత డెవలప్మెంట్ ఉంది. సార్ వాళ్ళు పరిశుర్ బ్రదర్స్ అంటే పెద్ద పెద్ద సినిమాకి రైటర్స్ అండి, పెద్ద పెద్ద డైలాగ్స్ అవి రాశారు. సో మా చిన్న సినిమాలో, మా రీసెంట్గా రిలీజ్ చేసిన మా ట్రైలర్లో నాది ఒక డైలాగ్ ఉంది, MBBS అంటే ఏంట్రా అని ఒక కొంతమంది అమ్మాయిలు నన్ను కిడ్నాప్ చేసి బయట ఉన్న అమ్మాయిలాగే ఏదో కోడ్స్ని డీకోడ్ చేసి విధానంలో నన్ను కిడ్నాప్ చేసి కొన్ని కోడ్స్ అడుగుతారు, అవన్నీ సార్ వాళ్ళ సమక్షంలో మీతో పంచుకుంటాను. ఓకే, MBBS అంటే ఏంట్రా అని అడుగుతారు. MBBS అంటే ముందు బ్యాడ్ బ్యాక్ సూపరో అంటాను. ఇండియా 3 రిలీజ్ అవుతుంది కదా, సో అందరూ చూసి మంచి హిట్ చేయాలండి. ఇప్పటివరకు మా ఆడియోని ట్రైలర్ని ఈ డైలాగ్స్ అన్నీ బాగా హిట్ చేశారు. సో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా జరిగింది రీసెంట్గా. సో ఈ 20th రిలీజ్ అయ్యే సినిమాని కూడా ఇంకా పెద్ద హిట్ చేయండి. తెలుగు సినిమా క్రియేషన్స్, ఇట్స్ అన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు వర్క్ ఇన్ తెలుగు సినిమా క్రియేషన్స్ బ్యానర్ అండి. మా ప్రొడ్యూసర్స్ ఓరుగంటి మధుసూదన్ గారు, సాయిమేధారామణ గారు చాలా బాగా మూవీ అంత బాగా రావడానికి మెయిన్ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు, వాళ్ళకి థ్యాంక్స్ అ లాట్. అండ్ తెలుగు సినిమా క్రియేషన్స్ మీద మళ్ళీ ఫ్యూచర్లో కూడా వర్క్ చేస్తానని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మూవీ గురించి వస్తే, ఇట్స్ కంప్లీట్లీ టెక్నికల్ వాల్యూస్ ఉన్న బిగ్ మూవీ. యాక్చువల్లీ టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ మూవీ. మీరు చూడొచ్చు పరిచూరి బ్రదర్స్ ఆ సార్స్ మధ్య నేను కూర్చోవడం, ఇట్స్ నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఐఎమ్ రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇద్దరు మధ్యలో కూర్చుని మాట్లాడడం. అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీలో పరిచూరి బ్రదర్స్ గారు రాసిన డైలాగ్స్ నేను చెప్పడం నాకు చాలా చాలా నిజంగా ఇది చాలా అదృష్టం. సార్ మీరు సిటీ అబ్బాయిల గురించి అండ్ విలేజ్ అబ్బాయిల గురించి మధ్య డిఫరెన్సెస్,
సిటీ అబ్బాయిలు డబల్ కాట్ పెట్టుకుంటే విలేజ్ అబ్బాయిలు నులక మంచం కొంటారు. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. క్యారెక్టర్ నేమ్ ఇస్ మాయా. ఇలాంటి మంచి క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ రోల్ అన్నమాట. ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు జిఎస్ గారికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ మీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మూవీ గురించి టెక్నీషియన్స్ అందరి గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద పెద్ద లెజెండ్స్తో వర్క్ చేస్తామండి. జిఎస్ రావు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ సినిమా అండ్ జస్ట్ సెలెక్టింగ్ మీ వితౌట్ ఈవెన్ ఆడిషనింగ్ మీ దాట్ జస్ట్ హియరింగ్ దాట్ ఐమ్ ఎ గుడ్ ఆర్టిస్ట్ అండ్ ఐ హోప్ దాట్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ దిస్ సినిమా కరెక్ట్లీ యాజ్ హవ్ యూ వాంటెడ్ అండ్ పర్చూరి బ్రదర్స్ సార్ యాక్చువల్లీ ఐ డోంట్ నో వాట్ టు టెల్ దే హ్యావ్ క్రియేటెడ్ అ సంధ్యా క్యారెక్టర్ అండ్ సంధ్యా ఈజ్ ఇన్ మీ ఓన్లీ ఇట్స్ ఎ వెరీ క్యూట్ క్యూట్ బబ్లీ క్యారెక్టర్ అండ్ I have worked this the weightage for this character is so much in this cinema I like it so much sarva em ankoddu konju babu gurinchi cheppestanu edo konju em cheppano em cheptano babuli andaru chaala kashtapadunnaru especially mana most passionate director rajamouli pitch pitchola kashtapadunnaru